బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ ఇప్పుడిప్పుడే రసవత్తరంగా సాగుతుంది ఒకనొక సమయంలో బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు కానీ హౌజ్లో క్రమంగా ఇంట్రెస్టింగ్ టాస్కులు లవ్ స్టోరీలు గొడవలు అల్లర్లు అప్పుడప్పుడు గ్లామర్ షోలతో ఎమోషన్స్తో బిగ్ బాస్ మళ్లీ ప్రేక్షకులను షో వైపు మరల్చడంలో సక్సెస్ అవుతుంది సీజన్ ఫోర్లో మోనాల్ తన అందచందాలతో కట్టిపడేస్తూ తన గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ కారణంగానే మోనాల్ను కావాలని ఎలిమినేట్ కాకుండా చూస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మరోవైపు బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియపై కూడా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు కుమార్ సాయి దివి దేవి నాగవల్లి ఎలిమినేషన్స్ అన్ఫైర్ అంటూ నెటిజన్స్ కమెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ రెండో సీజన్ విజేత కౌశల్ మంద సీజన్ ఫోర్త్ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సీజన్ కంటే రెండో సీజన్ బెటర్ అని ఈసారి అన్నీ కూడా పాత టాస్క్లే పెడుతున్నారని కాస్త కొత్త టాస్క్లు పెట్టాలని బిగ్ బాస్కు రిక్వెస్ట్ చేశారు కౌశల్ ఇక గతంలో కొన్ని లవ్ ట్రాక్లను ఈ సీజన్ కూడా అప్లై చేయాలని చూశారని అఖిల్ మోనాల్ అభిజిత్ ట్రయాంగల్ లవ్ స్టోరీ దానికి నిదర్శనమని అన్నారు అంతేకాదు ఈసారి సీజన్కు కూడా మహిళా విజేత ఉండకపోవచ్చంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రస్తుతానికి అభిజిత్ నోయల్ అవినాష్ అవినాష్తో పాటు అఖిల్ లేదా సోహెల్లో టాప్ ఫైవ్లో ఉంటారని కౌశల్ జోస్యం చెప్పారు మున్ముందు పరిణామాలు మారే అవకాశాలు కూడా లేకపోలేదని కౌశల్ తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్పై క్లిక్ చేయండి